हाय फ्रेंड्स, నేను మీకు ఈ రోజు పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. చూసి నేర్చుకోండి. మా వంటలు గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పూర్ణం బూరెలకి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. పచ్చిశనగ పప్పు 1 కప్పు, బెల్లం 1 కప్పు, స్వీట్కి సరిపడినంత ఇలాచి పౌడర్ అంటే యాలకుల పొడి కొంచెం. ఇది పూర్ణం పిండి తయారు చేసుకోవడానికి. మనం ఈ పూర్ణం పిండికి పైన కోటింగ్ ఉండిది కదా కవర్ లాగా, అది మనం అట్లు పిండి తీసుకోవాలి. మినపప్పు 4 గంటలు నానబెట్టిన మినపప్పు, బియ్యం 1 కప్పు 4 గంటలు నానబెట్టింది, ఇది ఈ రెండు సమానం తీసుకోవాలి. అలాగే 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఇది స్టఫింగ్ వస్తుంది, ఇదేమో పైన కవర్ లాగా వస్తుంది పిండి. ఎలా ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, ఇది కొంచెం కలర్ ఎల్లోయిష్ గా బాగుంటది కాబట్టి వేసుకోవచ్చు. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం పూర్ణం బూరెలు తయారు చేసుకునే ప్రాసెస్లో ఫస్ట్ మనం స్టఫింగ్ పిండి తయారు చేసుకోవాలి. దానికోసం ఈ పచ్చిశనగ పప్పుని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. జస్ట్ కొంచెం మగ్గాలి, అంతే, ఆవ్ ఆయిల్ అనమాట. ఉడికించుకొని వడకట్టుకొని విడిగా ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. చాలా డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి. నేను అలాగా ముందే చేసి రెడీగా ఉంచాను. అది చూద్దాం. ఇదిగోండి, ఇలాగా ఇవి ఆఫ్ బాయిల్ చేసి ఆరబెట్టేసి తర్వాత ఇలా ఉంటాయి. ఇలా ఉడుకున్నట్లు అనిపిస్తుంది కానీ మగ్గేసింది. ఇలా గట్టిగా అంటే చూడండి, ఇలాగా విడిలిపోతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఇలాగా ఆఫ్ కొంచెం మగ్గితే ఇది పిండి గట్టిగా వస్తుంది కదా, మనకి బాల్ కరెక్ట్గా వచ్చి బూరెలు రౌండ్ షేప్ నీట్గా వస్తుంది. ఇక్కడ హాఫ్ బాయిల్ అయింది కాబట్టి మిగిలిన హాఫ్ బాయిల్ మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేడికి మగ్గిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకుందాం. బాగా మెత్తగా అయ్యేంత వరకు స్టవ్ మీద ఫుల్గా బాయిల్ చేసామనుకోండి, తర్వాత అది లూజ్ అయిపోతుంది. బెల్లం వేసిన తర్వాత ఇంకా లూజ్ అయిపోయి మనకి బాల్ సరిగ్గా రాదు. అందుకని కొంచెం ఆఫ్ బాయిల్ చేసుకుంటే బాల్ నీట్గా కరెక్ట్గా వస్తుంది. ఒకసారి కొంచెం కచ్చాపచ్చాగా వేసాం కదా, ఇందులో మనం ఇప్పుడు బెల్లం యాడ్ చేద్దాం. ఇది మనం స్వీట్ అనేది మన స్వీట్కి సరిపడినంత. కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, అలా చూసి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. వాటర్ అసలు యాడ్ చేయని అవసరం లేదండి, నీట్గా వచ్చేస్తుంది. బెల్లం తడికై గ్రైండ్ చేసాం కదా, చూడండి అంత గట్టిగా ఎట్లా వచ్చిందో ఉండలాగా. ఓకే అండి, ఇందులో మనం ఈ స్టఫింగ్ పిండిలో ఇలాచి పౌడర్ వేసుకుందాం, యాలకుల పొడి. ఇప్పుడు దీన్ని మనం కలుపుకొని బాగా చేసుకుందాం. మన స్టఫింగ్ పిండి రెడీ అండి. ఓకే అండి, ఇప్పుడు మనం చక్కగా బాల్స్ చేసుకుందాం. చూడండి ఎంత నీట్గా, అసలు ఎంత గట్టిగా వచ్చేసిందో. ఇట్లాగా బాల్ కరెక్ట్గా ఉంటే స్టఫింగ్ చాలా బాగా వస్తుంది, పూర్ణాలు చక్కగా నీట్గా బాగా వస్తాయి. ఇలా మనం బాల్స్ చేసుకొని విడిగా పెట్టుకుందాం. ఇలా చేసుకుందామండి. ఓకే అండి, మనం పూర్ణం బూరెలకి స్టఫింగ్ పిండి రెడీ అయింది. ఇలాగ మనం నీట్గా బాల్స్ చేసి పెట్టుకోవాలి. చూడండి నన్ను చక్కగా వచ్చేసినాయో, గట్టిగా ఇట్లా పిండి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బాల్స్ని పిండిలో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. మినపప్పు బియ్యం నానబెట్టుకున్న మినపప్పు నానబెట్టుకున్న బియ్యం వేసేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని, ఎక్కువ పోసుకోకూడదు, కొన్నే పోసుకోవాలి. ఈ పిండి గట్టిగా ఉండాలి, మరీ లూజ్ అయిపోకూడదు. గట్టిగా పిండిని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఇలా గట్టిగా ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిండిని ఒక బౌల్లో తీసుకొని
ఇందులో కొంచెం ఫుడ్ కలర్ ఓకే అండి ఇలా బాగా కలిపేసాం కదా ఈ పిండిలో మనం ఇప్పుడు కొంచెం మైదా కలుపుకుందాం ఈ మైదా కలుపుకోవడం వల్ల ఏంటంటే పూర్ణం బూరెల్లో ఆ బూరుండిది కదా అంటే స్టఫింగ్ పిండి అది బయటికి వచ్చే ఛాన్స్ ఏ ఉండదు అస్సలుకి పగలకుండా ఇది బాగా ప్రొటెక్ట్ చేస్తుంది ఒక 2 స్పూన్స్ వేసుకుందాం కలుపుకుందాం బాగా గట్టిగా కలుపుకోవాలి అట్ల పిండి కదా అని లూజ్ లూజ్ గా కలుపుకోవద్దు అంత గట్టిగా చక్కగా నీట్గా ఎట్లాగా మనం బాల్ ముంచేసి ఇలా తీయగానే చక్కగా కవర్ అయిపోవాలి బాల్ చుట్టూ పిండి కవర్ ప్యాక్ లా కవర్ చేసేటట్లు అట్లా మనం పిండిని కలుపుకోవాలి మనం ఫస్ట్ నుంచి పిండి కలుపుకునేటప్పటి నుంచి వాటర్ గనుక జాగ్రత్తగా మిక్సీ పట్టుకునేటప్పుడు కొన్ని వాటర్ పోసుకొని ఇలా పిండి కలుపుకొని వాటర్ తక్కువ తక్కువ పోసుకొని కావాలంటే మనం ఇప్పుడు ఇలా గట్టిగా ఉంది కదండి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం సరిపడ లూజ్ చేసుకోవచ్చు అదే ముందే మనం మిక్సీలోనే వాటర్ ఎక్కువ పోసేసాం అనుకోండి బాగా లూజ్ అయిపోతుంది అప్పుడు దాన్ని కవర్ చేయడం కొంచెం కష్టమైపోతుంది ఓకే ఇప్పుడు కొంచెం మనం ఒక స్పూన్ వాటర్ వేసి కలుపుకుందాం గట్టిగా ఉంది కదా ఓకే సరిపోతుంది ఓకే అండి చూడండి ఇలా నీట్గా ఇలా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఆ బాల్స్ని ఇందులో ముంచి డిప్ చేసి తీసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే మన పూర్ణం బూరెలు రెడీ అది ఎలాగే ఇప్పుడు చూద్దాం అండి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడినంత ఇలా డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత మనం పూర్ణం బూరెలు వేసేసుకుందాం ఓకే అండి ఆయిల్ కాగింది కదా మనం ముందుగా రెడీగా పెట్టుకుని బాల్స్ని తీసుకొని ఈ పిండిలో ముంచేసి అందులో వేసుకుందాం ఓకే చూడండి చక్క స్పూన్తో కూడా వేసుకోవచ్చు నేను మీకు ఒకసారి ఎట్లా ఒకసారి అలా చూపిస్తాను చూడండి అంత చక్కగా చిన్న కవర్ అయిపోయి అస్సలు తీయబడిపోదు నెక్స్ట్ స్పూన్తో వేస్తాను ఇలాగా కనిపిస్తుంది కదా ఇలాగా అనేసి ఉండని స్పూన్తో ఇలా తీసుకొని అయిపోయింది నీట్గా ఉడిపోతుంది మన చేతికి అంటకుండా చక్కగా బాగా వస్తుంది ఇది మనం స్టఫింగ్ పిండి గట్టిగా కలుపుకోవాలి అదే విధంగా మనం వేసుకునే కవర్ పిండి కూడా నీట్గా కలుపుకోవాలి దానిలోనే ఉంది పనితనం పూర్ణాలు చాలా బాగా వస్తాయి ఓకే ఇవే అంటుకొని ఉన్నా విడిగిపోతాయి ఇలా వేసుకోవాలి చూసారు కదా అని చక్కగా ఉన్నాయా ఓకే ఇలా వేసేసుకొని కదా నిండుగా ఫ్రై చేసుకొని మనం కొంచెం ఫుడ్ కలర్ వేసాం కదా దానివల్ల మంచి కలర్ వస్తుంది పిల్లలు ఇలా కలర్ఫుల్గా ఉంటే ఇష్టపడతారు ఇది ఆప్షనల్ అండి మనం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు వీటిని కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఓకే అండి ఇలాగా మనం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోతే వీటిని మనం టిష్యూ పేపర్ ఉన్న సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ చక్కగా ఇంట్లో బాగా ట్రై చేసుకోవచ్చండి పిల్లలు బాగా ఇష్టపడతారు ఇట్స్ ట్రెడిషనల్ ఫుడ్ కదండి అందరికి బాగా ఇష్టపడతారు ఇండియాలో అసలుకి మన తెలుగు వాళ్ళకి మరీ ఇష్టం ఎక్కువగా చేసుకొని తింటారు రెడీ అయిపోయినాయండి ఇప్పుడు మనం స్టవ్ వేసుకొని వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో తీసుకుందాం ఇలా తీసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా నిండా ఫస్ట్ తీసిన చూడండి అస్సలకి ఏమన్నా కొంచెం కూడా ఆయిల్ లేకుండా చక్కగా ఆపోయింది ఏమన్నా ఆయిల్ ఉంటే ఈ టిష్యూ పేపర్ పీల్చేస్తుంది కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు
मन इंडियन ट्रेडिशनल फुड स्वीट पूर्णम बूरेलु रेडी अंडी इंट्लो ट्राई चेसी चूडंडी मा वंटलु गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी कमेंट पेट्टंडी सब्सक्राइब चेयंडी प्लीज सब्सक्राइब मई चैनल थैंक यू।